సో మీరు చూశారు అంబులెన్స్లే ఇదే గ్రామానికి రాజశేఖర్ రెడ్డి గారు ఎంతో మందికి వందల మంది ఇల్లులు ఇచ్చాడు ఎంతో మందికి ఆరోగ్యశ్రీ వల్ల పెద్ద పెద్ద ఆపరేషన్లు అయినాయి వందల మందికి పెన్షన్లు వచ్చినాయి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ పథకం చేసినా అద్భుతంగానే చేశారు కదా ఆరోగ్యశ్రీ రుణమాఫీ చేస్తే ఎలా చేశాడమ్మా రాజశేఖర్ రెడ్డి గారు అన్న ఎలా చేశాడన్న రుణమాఫీ చేస్తే ఎన్ని లక్షలు ఉంటే అన్ని లక్షలు ఒకేసారి మాఫీ చేశాడు ఉచిత విద్యతో ఆలోచన చేసిన మొట్టమొదటి నాయకుడు ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ ఉండాలే పేద బిడ్డలు గొప్ప చదువులు చదువుకోవాలంటే పైసలు ఉండవు అని డాక్టర్లు ఇంజనీర్లు ఎంబీఏలు ఎంసీఏలు అంతా పైసలు ఖర్చు లేకుండానే ఎంతమంది చదువుకోలేదు ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా అసలు ప్రపంచంలో ఎవడైనా ఆలోచించాడా అసలు పేదవాడి ఇంట్లో జబ్బు వస్తే ఇంటిల పాది అప్పుల పాలు అయిపోతుంది కదా అని రాజశేఖర్ రెడ్డి గారు ఆలోచన చేసి ఆరోగ్యశ్రీ పథకం పెడితే ఎంతమంది పేదవాళ్ళు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి పెద్ద పెద్ద హాస్పిటల్ కార్పొరేట్ ఆసుపత్రి ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళి పెద్ద పెద్ద ఆపరేషన్లు పైసా ఖర్చు లేకుండానే చేయించుకున్నారు కదా ఎవరైనా ఆలోచన చేశాడు ఆ పేదవాడు ఫోన్ చేస్తే 20 నిమిషాలకు 108 అంబులెన్స్ రావాలి అని ఏ నాయకుడైనా ఆలోచన చేశాడు అంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారు చేశారు రాజశేఖర్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే 5 సంవత్సరాలలో 46 లక్షల మంది పేదలకు ఇందిరమ్మ ఇల్లు పక్కా ఇళ్ళ పథకం ద్వారా ఇల్లులు కట్టాడు రాజశేఖర్ రెడ్డి గారు ఈ పాలమూరు జిల్లాకు నీళ్లు పారుతున్నాయి అంటే ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు కారణంగా